జయప్రకాష్ నాయుడు గారు, ఎలాంటి తెలంగాణ ఇస్తే ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉంటారో ఆ విధానాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు మీరు. ఏంటి ఆ విధానాలు అంటే? ఇప్పుడు తెలంగాణ అంటే కేవలం భౌగోళికంగా ఒక గీత గీసేసి ఇదొక రాష్ట్రం అంటే సరిపోయిందా? ఎప్పుడో గురజాడ గారు అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పని. ఈ ప్రజల బతుకుల్ని బాగు చేయకపోతే, ఉపాధి, విద్య, ఆరోగ్యం, ఏ తల్లి పుట్టిన గర్భాన పుట్టినా కూడా, ఏ కులంలో పుట్టినా కూడా, ఏ కుటుంబంలో పుట్టినా కూడా తలెత్తుకు బతకగలనటువంటి నమ్మకం, న్యాయం ఆ జరిగేందుకు ఏర్పాట్లు చేయకుండా, ఇది కేవలం ఒకరోజు కులం పేరుతో, ఇంకోరోజు మతం పేరుతో, ఇంకోరోజు ప్రాంతం పేరుతో మనం కేవలం తాత్కాలికంగా ప్రజల మనోభావాలు రెచ్చగొట్టినా కూడా దీర్ఘకాలికంగా ప్రజల జీవితాలను బాగు చేయడం, అది బహుశా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే తెలంగాణలో మరింత ఎక్కువ. రాజధాని మార్చి రాజ్య వ్యవస్థ మారకుండా ఉంటే ప్రజల్ని పూర్తిగా దోపిడీ, ఏ రకమైనటువంటి రాజకీయం, కోట్ల కోట్లు ఖర్చు పెట్టేది అధికారం అని చెప్పంటే మళ్ళీ డబ్బులు సంపాదించి పెట్టేది, మళ్ళీ వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకులు కూతుళ్ళకి పట్టం కట్టేది, మరి కాంట్రాక్టర్ వాళ్ళ చేతుల్లోకి వచ్చేది, భూముల్ని వాళ్ళు కబ్జా చేసేది, లాంటిది తెలంగాణ అయితే, తెలంగాణ అయితే ఏమిటి, కర్ణాటక అయితే ఏంటి, మహారాష్ట్రం అయితే ఏమిటి? ఈవేళ లోక్సత్తాకి చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం ఏమిటంటే, రేపు పొద్దున తెలంగాణ ఏర్పడిన, తెలంగాణ ఏర్పడక మునిపోయి తెలంగాణ ప్రాంత భవిష్యత్తుని పూర్తిగా సమాధి చేసే విధానాలకి శ్రీకారం చుట్టారు. ఈవేళ తెలంగాణ సెంటిమెంట్ని ఆధారంగా చేసుకుని, ఓ తెలంగాణ కావచ్చు, ఓ కులం కావచ్చు, మరొకటి కావచ్చు, దేశంలో రకరకాల ప్రాంతాలు ఏదో జరుగుతుంది, కనిపించేదేమో మీ పక్కన నేనున్నానని చూపెట్టడం, వాస్తవానికి వాళ్ళ బతుకుని ఛిద్రం చేసేట్టుగా ఇప్పటికే విధానాలు చూపెట్టేసి, దానిలోకి లోతైన విశ్లేషణ కానీ అవగాహన కానీ లేకుండా చేసి, ఆ తర్వాత ఎందుకు జరిగింది, ఏం జరిగింది కూడా అర్థం కాకుండా తలబట్టిన పరిస్థితి కల్పిస్తున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, చెప్పగలరా? ఈవేళ తెలంగాణ పేరుతో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పని డప్పాలు కొడుతున్నారు, కానీ తెలంగాణ ప్రజలకు దానివల్ల ఏ ప్రయోజనం రావటం లేదు, రాదు. కొందరు కాంట్రాక్టర్లకు 1,000 కోట్ల రూపాయలు వస్తాయి, కొన్ని ఇరిగేషన్ పథకాల పేరుతో ఒక్క ఇటుకు కూడా పేర్చకుండా, నీళ్లు వెంటనే రావాలంటే వెంటనే రావు నీళ్లు, పథకాలు అయ్యేదాక ఒప్పుకుంటాను నేను, ఒక్క ఇటుకు కూడా పేర్చకుండా, ఒక్క చిన్న పని కూడా చేయకుండా 1,000 కోట్ల రూపాయలకు పైచులు కాంట్రాక్టులకు ఇచ్చి పడేశారు. ఈ పథకాల వల్ల ఏం జరుగుతుందని చెప్పని చర్చ కూడా లేకుండా చేశారు. ఈవేళ మీరేం చేస్తున్నారు, ఎకరాకి 3 లక్షల రూపాయలు ఈవేళ వాళ్ళు చెప్తున్న ఖర్చు, రేపొద్దు 5 లక్షలు కావచ్చు. మామూలుగా రైతు సొంతంగా పెట్టే ఖర్చే తిరిగి రావడం కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం పేరుతో, ప్రభుత్వం అంటే ఎవరు, ముఖ్యమంత్రి పెట్టట్లా, ప్రజలు, తెలంగాణ ప్రజలు పెడుతున్నారు. రేపొద్దున ఈ పథకాలకు పెట్టుబడి తెలంగాణ ప్రజలు 30,000 రూపాయలు ఎకరాకి మీరు ఖర్చు పెట్టించి ఏ రకంగా మీరు సమాజానికి న్యాయం చేస్తారు? లోక్సత్తా చెప్పేది ఏంటి, ఆ డబ్బుకి ప్రత్యామ్నాయంగా ఇంతకంటే మంచి ఫలితాలు వచ్చే పథకాలను చేపడతాం, ఈ రంగంలో పూర్తిగా సాధ్యం కాదనుకుంటే ఇంతకంటే ఎక్కువ ఫలితాలు ఇతర రంగాన్ని ఎంచుకుందాం, మనకు కావాల్సింది యువతకు ఉపాధి, ప్రజలకు ఆదాయము, అక్కడ ప్రాంత అభివృద్ధి, దానికి ఏ రకంగా డబ్బు ఉపయోగించాలని చూడాలి. కానీ ఇది ఒక మతంలాగా కొందరు కాంట్రాక్టర్ల చేతిలో డబ్బులు పెట్టడం కోసం అని చెప్పని పనికిరాని పథకాలు పెడదామని చెప్పంటే 7,600 మెగావాట్ల విద్యుత్తుని మీరు ఈవేళ కేవలం ఎత్తిపోతల పథకాలకు పెడతామని చెప్పంటున్నారు. ఈ రాష్ట్రంలో 24.5 కోట్లు మన రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం మొత్తం, దానిలో కొంతున్నాం 2 కోట్ల యూనిట్లు, సుమారుగా 1.25 కోట్ల యూనిట్లు మొత్తం కలిపి 24 కోట్ల యూనిట్లు మనం అమ్ముతుంటే, దానిలో 7 కోట్ల యూనిట్లు ఉచిత విద్యుత్కి, దాని పర్యవసానంగా రాష్ట్రంలో ఇవాళ రోజుకి 20 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నది విద్యుత్ రంగానికి, అంటే 7,400 కోట్ల రూపాయలు నష్టం అధికారికంగా చెప్తున్న లెక్కలేవు. తెలంగాణలో ఇవాళ చాలా ప్రాంతాల్లో 700 నుంచి 900 మీటర్ల వర్షపాతం పడుతుంది. ఆ వర్షపు నీళ్లు భూమిలో ఇంకే ఏర్పాటు ఉన్నట్టయితే ప్రతి ఏడాది 100-200 అడుగులు నీళ్ళు వెళ్ళిపోవే కిందకి. మీరు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులు చూడండి, పత్తి పంట కానీ మిగతా పంటలు కానీ చాలా ఎక్కువ మంది విద్యుత్ని అయితే స్లాబ్ రేటు 50 రూపాయలకి అయితే ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పని, బోరువేలు తవ్వుకుంటే చాలు కనీసం కరెంట్ వస్తుందని చెప్పి నీళ్లు పడక 7-8 బోరువేలు తవ్వుకుని 5-6 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ప్రతిపాలని ఉన్నారు. కరెక్ట్, అంటే ఇది రైతులకు న్యాయం చేసే పద్ధతి. అది ఏం చేయాలి, 8,000 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు భూగర్భజలం అక్కడ భూమిలోకి నీళ్ళు ఏర్పాటు చేద్దాం మనం, నీళ్ళంతా కూడా గోదావరిలో లోయలోకి వెళ్లకుండా పైన ఏమన్నా నీళ్లు ఉపయోగించే ప్రయత్నం చేద్దా, కృష్ణ నుంచి నాగార్జునసాగర్ దిగువకు పంపించే అవసరాన్ని తగ్గించేసి నాగార్జునసాగర్ పైనే తెలంగాణ రైతులకు ఉపయోగించే ప్రయత్నం చేద్దా, అది చేస్తున్నా మనం. ఇవాళ చేయకపోవడం కారణమనే కదా తెలంగాణ కోరుతున్నాం అని చెప్పారు వీళ్ళు. సరే, తెలంగాణ కోరుతున్నాం అన్న వాళ్ళు మాట్లాడలేదు, తెలంగాణ వద్దన్న వాళ్ళు మాట్లాడలేదు, ప్రజలకు ద్రోహం చేయడంలో ఎవరికి బ్రహ్మాండంగా పోటీ పడుతున్నారు. కాబట్టి దీన్ని మనం నిజాయితీగా మాట్లాడుతున్నాం. మీరన్న సమగ్రమైన చర్చ, సామరస్యపూర్వకమైన తెలంగాణ అనేది కాకుండా ఇంకా తెలంగాణకు ఇంకేమన్నా అడ్డంకులు ఉన్నాయా? రాజధాని మరి పెద్ద నగరం, ఆర్థికంగా చాలా బలమైనటువంటి నగరం,
తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఏర్పాటును ఎవరు కోరుకుంటున్నారు ఆ ప్రాంతంలో ఉంది కాబట్టి మరి దాన్ని ఎలా పరిష్కరించాలని చెప్పిన విషయం చర్చ జరుగుతుంది. ఇప్పటిదాకా ఎలాంటి సంవత్సరాలు ఈ దేశంలో ఎప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడినా కూడా రాజధానికి దూరంగా ఉన్నది, పెద్ద నగరం లేనిది, మమ్మల్ని పట్టించుకోవట్లేదన్న భావం ఉన్నది అలాంటిది వచ్చింది. అలాగే ఇప్పటిదాకా మరి ఉత్తరాదిన తెలుగు హిందీ మాట్లాడే రాష్ట్రాలు తప్పితే హిందీ ఇతర రాష్ట్రాలు ఎక్కడక్కడ ఒక రాష్ట్రం రెండు ముక్కల కల కాబట్టి రెండు ప్రత్యేక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఈ రెండు దృష్టిలో ఉంచుకుని సహజంగా దాని గురించి కొంత చర్చ ఉంటుంది. ఏం చేసినా కూడా ఇవాళ చేస్తే రేపు ఇంకోటో చూస్తాను ఆందోళన ఉంటుంది కదా. ప్రజల ఆకాంక్షను ప్రజాస్వామ్యంలో తెర మీదకి తీసుకురావడం అంటే ఒట్టి స్టేట్మెంట్లైనా ఆ ఆకాంక్షని బలపరిచే విధంగా దానికి కూడా ఉద్యమం చేయాల్సిన అవసరం లేదా? పెద్దానికి మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. ఈ దేశంలో ప్రతి వాళ్ళు భీకరంగా ఉద్యమాలు చేస్తూ ఉంటున్నారు. ఒక హేతుబద్ధమైన వాదన తీసుకొచ్చినప్పుడు ప్రజలకు న్యాయం జరగడం కోసం మాకున్న పరిమితమైన కొంచెం చాలా మంది తెలంగాణ వాదులు జయప్రకాశ్ నారాయణ కూడా అడ్డుపడ్డ వాళ్ళలో ముందు వరుసలో ఉన్నారు. ప్రధానమంత్రికి దగ్గరగా ఉంటారు, సోనియా గాంధీకి దగ్గరగా ఉంటారు. వాళ్ళు అడిగితే ఇవాళ తెలంగాణ ఇవ్వొద్దని చెప్పారని మీ మీద అనుమానం అయితే ఉన్న మాట వాస్తవమే కదా. సో మీ మాటకు విలువ ఉందనేది ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం. సో ఇక్కడ ఆకాంక్ష అనేది ఉన్నప్పుడు దాన్ని మీరు ఎందుకు దాన్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. మాకు కనీసం ఆల్ పార్టీ సమావేశంలో ఆహ్వానం కూడా లేదు, మీరు గమనించలేదు. అవును, చిదంబరం గారు నాలుగు పార్టీలు అంటారు, ఐదో పార్టీ అనడం లేదు. కాబట్టి మేము ఇప్పుడు లెక్కలో లేము ఎక్కడ కూడా నిజాయితీగా, ఎందుకంటే ప్రజలు మాకు ఆ గొంతునివ్వాలి. కాబట్టి అవకాశం వచ్చినట్టయితే తప్పకుండా కొన్ని హక్కులు లేకపోయినా బాధ్యతలు ఉన్నాయనుకుందాం. బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మనం గణం ఒప్పుతున్నాం. రాష్ట్రంలో చాలా విచిత్రమైన వింత పరిస్థితులు మనం చూస్తున్నాం జేపీ గారు. ఎన్నికలు ఉప ఎన్నికలు ఒకదాని మీద ఒకటి వచ్చి పడుతూ ఉన్నాయి. అవి ఒక ప్రాంతంలో ఒక రకంగా ఉంటున్నాయి, ఇంకో ప్రాంతంలో ఇంకొక రకంగా ఉంటున్నాయి. రెండు ప్రాంతాల్లో పార్టీలు ఉన్న మీలాంటి వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తుంది రాజకీయంగా. సో అక్కడ ఏం చెప్పినా చెప్పుకున్నా ఇక్కడ ఏదో ఒకటి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో రేపు పరకాల ఉప ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఏం చెప్తున్నారు ప్రజలకి? ఇప్పుడు మీతో ఏం చెప్పాం అదే చెప్తున్నాం. ఆ విషయంలో విస్పష్టమైన ప్రకటన చేసి దానికి కట్టుబడి ఉంటాము. కానీ తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడడం కోసం లోక్సత్తాని మీరు చూసినట్టయితే 610 జీవో, అసలు 610 జీవో అని తూచా తప్పకుండా అమలు చేయాలని గట్టిగా పోరాడింది లోక్సత్తా మాత్రమే. 14F రాష్ట్ర శాసనసభలో 14F తొలగించాలని తీర్మానం అసలు ప్రవేశపెట్టింది ఎవరు? ఈ 14F తొలగించాలని చెప్పిన గట్టిగా పోరాడింది లోక్సత్తా. ఈ మౌలికమైన అంశాలు లోక్సత్తాకు ఉన్నంతటువంటి స్పష్టత కానీ అంత నిబద్ధత కానీ లోక్సత్తా ఉంది. జయప్రకాశ్ నారాయణ గారు కాదంటలా లోక్సత్తాకి చాలా స్పష్టత ఉంది. ఆ లోక్సత్తా అధ్యయనం చేసినంత కూడా ఇంకెవరు చేసి ఉండకపోవచ్చు. కానీ ప్రజలు కోరుకుంటున్నది ఒకటే, ఇవన్నీ ఎప్పుడు తెలంగాణ అంటూ ఏర్పాటు అయిన తర్వాత కదా అని ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ అయిపోయి ఉన్న ఈ పరిస్థితుల్లో మీ నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారనేదే కాస్త దాని గురించి నాకేం సందేహం లేదు. పెత్తనం చేస్తున్నటువంటి ప్రధాన పార్టీలన్నింటినీ కూడా ఒక్కసారి ఇంటికి పంపించాలన్నటువంటి కోరిక బలంగా ప్రజల మనసులో ఉంది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సెంటిమెంట్ కారణంగా కావచ్చు, కోస్తాంధ్ర రాయలసీమలో ఇతర కారణాల వల్ల కావచ్చు, ఇవాళ ప్రజలకి వీళ్ళందరూ ఇంటికి పోతే బాగుండు, అయితే దానికి ప్రత్యామ్నాయం ఏంటి అన్న ఆలోచన కల్ల ఇది ఒక సముద్ర మథనం కొనసాగుతుంది. సముద్ర మథనంలో ఎప్పుడు అమృతం వస్తుందని గ్యారంటీ లేదు, హాలాహలం కూడా ఇవాళ హాలాహలం కనిపిస్తుంది చాలా ప్రాంతాల్లో. కానీ ఇప్పుడు హాలాహలం కాకుండా మనం అమృతం తీసుకోవడం ఎట్లా? ఈ ప్రజల మథనం నుంచి మళ్లీ మళ్లీ దెబ్బతిని ప్రతి తరం కూడా దిగులు పడిపోయి ఇక దింతే ఈ అవినీతి, ఈ దుర్మార్గం, ఈ దోపిడీ, మన ప్రజలకు విద్య అవిద్య కొనసాగటం, ఈ నిరక్షరాస్యత మన బేదరికం కొనసాగటం, ఇది ఎట్లానే ఉంటుంది అనేటువంటి నిరాశ నుంచి బయటపడి బాగానే ఉంది. కానీ ఆ మదనంలో దేవతలు ఎవరు రాక్షసులు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్. అది దానికి ఆ లైన్ చాలా క్లియర్ గా ఉండాలి కదా. దానిలో రాక్షసులు ఇద్దరు ప్రజలే, మనమే మతనం చేయాలి. మన రాజకీయ పార్టీలు మన తరఫున ఉంటాయి కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాడు కాదు కదా. రైట్, మనమే మతనం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ జయప్రకాశ్ గారు, ఓపెన్ సీక్రెట్ లో ఇవాళ మీరు మాతో షేర్ చేసినందుకు. మొత్తానికి ఇప్పటి వరకు జయప్రకాశ్ నారాయణ తెలంగాణకు పచ్చి వ్యతిరేకి, ఆయన కరడు కట్టిన సమైక్యవాది అని భావిస్తున్న తెలంగాణ వాదులకు, తెలంగాణ ప్రజల్లో ఆయన పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్న తెలంగాణ వాదులు మాత్రం చాలా ఖచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు ఆయన పట్ల. అలాంటిది ఇవాళ సమగ్రమైన చర్చ ద్వారా ఏర్పడే సామరస్యపూర్వకమైన తెలంగాణకు తాము అనుకూలం అని చేస్తున్న స్పష్టమైన ప్రకటన తెలంగాణ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు, లోక్సత్తాకి ఎలాంటి ఆదరణ లభిస్తుంది తెలంగాణ ప్రాంతంలో అనేది ఓపెన్ సీక్రెట్ లో ఇంకా ముందు ముందు తేలాల్సిన అంశమే ఇది. చూడాలి పరకాల ఎన్నికల్లో లోక్సత్తాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో. ఇది ఇవాళ ఓపెన్ సీక్రెట్. మళ్ళీ రేపటి ఓపెన్ సీక్రెట్ లో కలుద్దాం.